నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట నాయకులు తోట కమలాకరెడ్డి అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పే కాంగ్రెస్ నాయకులకు ఆ నిరుపేద కుటుంబం దీన పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేక చిన్నపాటి గుడిసెలో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీన స్థితిలో ఉండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బాధిత కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న తోట కమలాకరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడవద్దని, తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు. అనంతరం మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుడి కూతురు మనీష చదువు పట్ల నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యంతో చదవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చార్వాక కుమార్, మల్లయ్య పాల్గొన్నారు. ఇటీవల మా మిరుదొడ్డి గ్రామానికి చెందినటువంటి ఎర్రోళ్ల మల్లయ్య గారు అనారోగ్యంతో బాధపడుతూ చాలా రోజులుగా మరణించడం జరిగింది. వీరు నిజంగా ఈరోజు వీళ్ళ కుటుంబాన్ని, వాళ్ళు నివసిస్తున్నటువంటి ఈ పూరి గుడిసెను చూస్తే చాలా బాధాకరంగా అనిపించడం జరిగింది. ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. నిజంగా ఇట్లాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం తొందరగా స్పందించి వీళ్ళ కనీసం ఇంట్లో లేకపోతే ఇంకా ఆర్థిక పరమైనటువంటి సహకారం ప్రభుత్వం వైపు నుంచి కూడా అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీగా ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేదలకు, ఇట్లాంటి నిరుపేదలకు సహాయం అందించడంలో బీఆర్ఎస్ కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఎప్పుడు కూడా ముందుంటాం. వీరి కుటుంబాన్ని ముందు ముందు కూడా ఇంకా వాళ్ళ అమ్మాయి పెళ్లిలకో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థలో బీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే దశలో ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.